మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోకేష్ అన్న, నమస్తే అన్న. అన్నా, అల్లూరు సీతారాం జిల్లా, నాది రాజమమ్మంగి, శూరంపాలు. అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాను అన్న. నన్ను ఇండియాకి రప్పించాన్న, నన్ను రచించాన్న, నన్ను కాపాడన్న. అన్న, దెబ్బలు తెల్లకపోతున్నాను అన్న. అన్న, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళేది అన్న. చచ్చిపోతే పులు వేసి తగలెట్టుతామన్నారు ఇక్కడ. నన్ను రచించాన్న, నన్ను కాపాడన్న. ఇటీవల కాలంలో కుటుంబ పోషణ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక మంది మహిళలు అయితే మాత్రం మస్కట్, కువైట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడైతే పనిచేస్తున్నారు. అయితే వీరు వెళ్ళిన కొంతకాలానికి అక్కడ పెట్టే యజమానుల సరతలు తట్టుకోలేక, వారు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక అనేక మంది బాధిత మహిళలు సెల్ఫీ వీడియోల ద్వారా అయితే మాత్రం తమ బాధనైతే మాత్రం బయట ప్రపంచానికి తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ కొంతమంది తీసిన సెల్ఫీ వీడియోలు వారి బాధలు నారా లోకేష్ వంటి నాయకుల వద్దకు చేరి వారిని అయితే ఏదైతే ఆ దేశం నుంచి అయితే మాత్రం స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా అనేక మంది మహిళలు అయితే మాత్రం వారి గోడును ఎలా వెళ్ళబుచ్చాలో కూడా తెలియక అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అయితే కుక్కులుగా ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో ఆ రంపచోడవరం నియోజకవర్గంలోని సూరంపాలెం అనే గ్రామంలోని ఒక బాధిత మహిళ అయితే, అన్నా లోకేష్ అన్న నీవే రక్ష, వీళ్ళు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడ మీరు కానీ స్వదేశానికి తీసుకెళ్ళకపోతే నాకు ఆత్మహత్య సైన్యం అంటూ పల్లి నిర్మల అనే ఒక బాధిత మహిళ అయితే మాత్రం తమ గూడునైతే సెల్ఫీ వీడియో తీసి అయితే మాత్రం ఇక్కడ పంపింది. అన్నా లోకేష్ అన్న, నమస్తే అన్న. అన్న, సోడారావు ఎమ్మెల్యే శిరీషాదేవరు, నమస్తే అమ్మ. అక్క పాడేరు కలెక్టర్ గారికి నమస్తే బాబా. నమస్తే అన్న. అన్న, మాది అల్లూరు సీతారామ జిల్లా, రాజమవంగి, శూరంపాలెం, మాది రాజమవంగి మండలం. నా పేరు పల్లి నిర్మల. ఉపాధి పని కోసం నేను ఉమాన్ వచ్చాను. వచ్చి 13 నెలలు అయ్యింది. అనారోగ్యంగా బాధపడుతున్నాను, చాలా అనారోగ్యంగా ఉన్నాను, చాలా బాధలు పడుతున్నాను. నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళేది నన్ను. నాకు జీతం కూడా ఇవ్వలేదు. నన్ను రచించండి, నన్ను కాపాడండి. ఇక్కడ ఎడారిలో నేను ఒకదాన్ని చచ్చిపోతున్నాను. ఇక్కడ తిక్కు ముక్కు లేకుండా ఉన్నాను నేను. నన్ను రచించండి, నన్ను కాపాడండి. నేను చాలా బాధల్లో ఉన్నాను. నన్ను ఇంటికి రప్పించండి. నా ముగ్గురు బిడ్డల దగ్గరికి, నన్ను ఆ పక్క దగ్గరికి నన్ను ఇంటికి చేర్పించండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మానసికంగా నన్ను బాధలు పెట్టి నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నాను, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. మీరే రచించండి, నేను కాపాడండి. ఇది ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం ఒక సంచలనంగానే మారింది. ఎందుకంటే తనకు నారా లోకేష్కి ఏ విధంగా ట్విట్ చేయాలి లేదంటే ఏ విధంగా మెయిల్ పంపాలనేది తెలియదని, తను పూర్తిగా చదువుకోలేదంటూ కేవలం ఈ ఒక సెల్ఫీ వీడియోని మాత్రమే రిలీజ్ చేయగలనంటే మాత్రం ఆవిడైతే కుటుంబీకులకి పంపింది. అయితే ఆవిడ చాలా చిత్రహింసలకు గురి చేస్తూ హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా గత 5 నెలలుగా కూడా తనకు జీతాలు ఇవ్వకుండా అయితే మాత్రం తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నారంటూ ఆమె మనోవేదన అయితే మాత్రం పడుతూ ఒక వీడియోని అయితే పంపించింది. అయితే ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ఆమె భర్త పల్లి రామస్వామి మన సుమన్ టీవీ స్టూడియోలో అయితే ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడుగుదాం, ఏంటి అసలు ఈమె ఎందుకు వెళ్ళింది, ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది, ఏంటి ఆమె విడిపించడానికి ఎంతమంది అధికారులను కలిశారు, లేదంటే నారా లోకేష్ వద్దకు దృష్టిని ఈ విషయాన్ని తీసుకువెళ్ళారు లేదనే అంశాలను అయితే మాత్రం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మస్కట్ వెళ్ళి అక్కడ యజమానులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు వీడియో రిలీజ్ చేసిన పల్లి నిర్మల వారి భర్త రామస్వామి గారు అయితే ఉన్నాము. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రామస్వామి గారు, అసలు ఎందుకు మీ భార్య నిర్మలాదేవి గారు ఎక్కడ ఎందుకు కువైట్ వెళ్ళాల్సి వచ్చింది? ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల మాకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆడపిల్లలకి పెళ్లి చేసాము, దానివల్ల కొంచెం ఆర్థికంగా అప్పులు అయ్యాము. ఆ అప్పులు తీర్చుకోవడం నిమిత్తం చేతోడు బాధడు ఉంటామని చెప్పేసి మా మిస్సెస్ ఒమన్ కంట్రీకి పని ఇంటి పని నిమిత్తం వెళ్ళింది. అయితే హైదరాబాద్ సంబంధించిన ఏజెంట్ మహమ్మద్ ఇక్బాల్ పాసా అనే ఏజెంట్ ద్వారా పంపించాము. వెళ్ళేటప్పుడు 33,000 రూపాయలు మన ఇండియా కరెన్సీ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా విజిట్ వేసాతో పంపించారు. విజిట్ వేసా ఏంటంటే అక్కడ పని నచ్చకపోతే మళ్ళీ వచ్చేయచ్చు అని చెప్పి చెప్పారు మాతోని. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇంకా రావడానికి ఏమి సాయిస్ లేకుండా చేస్తారు.
తర్వాత వెళ్ళిన 5 నెలలకి ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడైన తర్వాత ఏజెంట్ని సంప్రదించడం జరిగింది. నేను హైదరాబాద్ ఏజెంట్ని సంప్రదించిన తర్వాత సెప్టెంబర్ నెలలో నేను ఏజెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది హైదరాబాద్. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏజెంటు ఏమన్నాడంటే తక్షణమే రైపోయాడు, 50,000 రూపాయలు నన్ను ఇమ్మని అడిగాడు. ఇమ్మని అడిగితే నేను 50,000 ఇవ్వలేను అంటే 10,000 తగ్గించుకొని ఇవ్వండి అంటే నా దగ్గర డబ్బులు లేకపోతే నా ఫ్రెండ్స్ని వాళ్ళని వెళ్ళని అడిగి ఫోన్పేలు చేయించుకొని ఫోన్పే వచ్చేస్తుందని ఆశతో, ఆయన అనారోగ్యం బాధపడుతున్న నా భార్య వచ్చేస్తుందని ఆశతో నా ఫ్రెండ్స్ని వాళ్ళని వెళ్ళని అప్పులు చేసి 40,000 రూపాయలు అంటే ఫోన్పే చేయడం జరిగింది ఏజెంట్కి. ఆ తర్వాత 3 రోజులకు వచ్చేద్దని చెప్పాడు. 3 రోజులు కాదు, ఇప్పుడు 10 నెలలు దాటిపోయింది, ఇప్పటికి కూడా రప్పించట్లేదు, కాలయాపం చేస్తూ ఉన్నాడు, అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. చెప్తే ఉండి తరుణంలో జనవరి 10వ తారీఖు నేను రంపచోడవరం ఏ స్పీకర్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది కంప్లైంట్ పట్టుకొని. అది నేను కంప్లైంట్ పట్టుకెళ్ళిన కంప్లైంట్నే రాజమౌళి ఎస్ఐ గారికి ఇమ్మని చెప్పేసి ఎన్ఆర్ఎస్ రాసిపై ఇవ్వడం జరిగింది. రాజమౌళి ఎస్ఐ గారిని కలగకపోయి ఇచ్చి కేసు ఫైల్ చేయమని చెప్పడం జరిగింది. నేను అయితే చేద్దాం వెళ్దాం అనుకుంటా గత వెళ్ళిపోయిన ఎస్ఐ గారు వెంకయ్య గారు, ఆయన అదే అనేక సార్లు తిప్పించుకొని నాకు ఇటువంటి న్యాయం చేయలేదు, కాలయాపన మాత్రం చేశారు. జూన్ నెలలో మాత్రం బాలాజీ అనే కానిస్టేబుల్ నాకు నా తోడిచ్చి మీరు వెళ్ళండి వెళ్ళి తీసుకొచ్చండి అని చెప్పి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు బాలాజీ గారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగితే ఆయన మళ్ళీ ఇంకా ఏజెంట్ అయితే దొరకలేదు. ఆయనకి అక్కడ పోలీసులు హైదరాబాద్ తెలంగాణ పోలీసులు ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను కరీంనగర్లో ఉన్నానని చెప్పి చెప్పాడు ఆయన. అయితే ఈసారి వస్తే వారంట్ రండి అని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కారణంతో ఎలక్షన్తో ఎలక్షన్ అయిపోయి చూద్దాం అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇంకా అలా కాలయాపన చేయడం జరిగింది, కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. అసలు ఇప్పుడు ఈ విషయాన్ని మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఆగస్ట్ 17 స్థానిక టీడీపీ నాయకులు శివాజీ రాజు గారి ద్వారా నేను వెళ్ళి అమరావతికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో లోకేష్ గారు అందుబాటులో లేడం వల్ల ఎన్ఆర్ఐ విభాగంలో కలవని చెప్పేసి అక్కడ నగేశ్వరన్ అన్న ఆయన తీసుకెళ్లారు. అక్కడ ఎన్ఆర్ఐ విభాగంలో ఇచ్చాము. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నుంచి ఏదైనా ఫోన్లు వస్తున్నాయి, కానీ అక్కడ ఉంటున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే మేము పంపించేస్తామని చెప్పేసి అనడం జరుగుతుంది. కానీ ఆవిడ అక్కడి నుంచి రావడానికి అయిపోతే ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా కాలయాపన జరుగుతుంది తప్ప న్యాయం జరగలేదు. దయచేసి లోకేష్ గారు అనేక మంది రప్పించారు, నా భార్యను కూడా నా దగ్గర చేర్చమని నేను మనసారి వేడుకుంటున్నాను. లోకేష్ గారు మంత్రివర్యులకి మనసారా కోరుకుంటున్నాను, సంబంధిత ఏజెంట్ మీద కూడా చర్యలు తీసుకోమని కోరుతున్నాను. ఓకే అండి, ఖచ్చితంగా ఏదైతే మీ భార్య ఆ ప్రాంతంలో ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆ వీడియో ద్వారా అయితే మాత్రం మేము సుమన్ టీవీ ద్వారా ఖచ్చితంగా వెళ్ళలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ వీడియోని నారా లోకేష్ గారి వద్దకు వెళ్ళే మా ప్రయత్నం అయితే మాత్రం మేము చేస్తాం. దయచేసి ఈ సుమన్ టీవీ ద్వారా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేర్చి నా భార్య ఇంటికి రప్పించేలాగా సహాయం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఎంతోమంది కువైట్లో ఇబ్బందులు పడుతున్న వారిని అయితే మాత్రం మంత్రివర్యులు నారా లోకేష్ అయితే ఖచ్చితంగా వారందరినీ కూడా స్వగృహాలకైతే స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారని, తన భార్య కూడా కువైట్లో మస్కట్లో అయితే మన తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది, పలుమార్లు చాలామంది పోలీస్ అధికారుల వద్దకు కానీ నారా లోకేష్ గారిని కానీ కలవడం జరిగిందని, ఖచ్చితంగా ఈ విషయంలో తనకు న్యాయం చేస్తారని, తన భార్యను ఖచ్చితంగా క్షేమంగా ఆరోగ్యంతో అయితే మాత్రం తన సొంత గ్రామానికి తీసుకుంటారని రామస్వామి అయితే మాత్రం తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ ఆమెను మాత్రం ఖచ్చితంగా కూడా ఆ సొంత ప్రాంతానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టి వారి కుటుంబాన్ని కాపాడాలని మాత్రం ఆయన అయితే దీనంగా వేడుకుంటున్నాడు. ఈ విషయంలో ఖచ్చితంగా నారా లోకేష్ మంచి చేస్తారని అయితే మాత్రం ఆయన ఆశిస్తున్నాడు.